మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాలలో పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని, అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకుమారి, పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మదర్ సాహెబ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కచ్చం సైతయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాదు కానీ రెండు మాటలు చెప్పదలుచుకున్నాను విద్యార్థులకు. యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో యువత మరి సమస్యల్ని, అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలి, అలాగే యువత భవిష్యత్తు మరి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కార్యక్రమాలను కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది. ఆయన మంత్రివర్గంలో కూడా మరి యువతకు సంబంధించిన విద్యాశాఖ ఆయన ఆధీనంలో రావటం కూడా మీరు చూశారు. ఇప్పుడు మొదటి 5 సంవత్సరాల్లో కూడా యమునాకి సార్ యొక్క ఆశీస్సు. దుర్గా మేడం, పిల్లలు పిలవండి. ఎవరు నెక్స్ట్ మీ కాంక్షన్ మనం నెరవేర్చాలి మరి.